केशव గారు అలాగే ఇదే విషయంపై మనతో చర్చించడానికి మనతో పాటు కోణసీమ నుంచి ముఖద్వారం ద్వారా చిరంజీవి ఉన్నారు. వారిపై మరింత సమాచారాన్ని మనం అందుకుందాము. సో చెప్పండి చిరంజీవి, ఎలా ఉంది అక్కడ వాతావరణం? అసలు కోణసీమ జిల్లాలో మొత్తం రణరంగంగా మారింది. సో ఎలా ఉందంటారు అక్కడ మొత్తం వాతావరణ పరిస్థితులు? సైలట ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే గనక కోణసీమ జిల్లా అంతా కూడా పూర్తిగా పోలీసుల హస్తదిగ్బంధంలో ఉంది. ఇప్పుడు మనం కోణసీమ ముఖద్వారం వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే గనక కోణసీమ ముఖద్వారం వద్ద పోలీసులు పూర్తిగా వస్తున్నాయి. ఇక్కడ ఉన్న బైకులు యువకులు గాని ఇటు అమలాపురం జిల్లాలోకి వచ్చి బస్సులు గాని పూర్తిగా తనిఖీ చేసి కోణసీమ జిల్లాలోకి ఎవరిని అనుమతించడం జరగట్లేదు. అయితే ఇక్కడ పూర్తిగా వచ్చిన విద్యార్థులు గాని ఎవరైనా ఉంటే గనక వారికి కాలేజీ స్టూడెంట్లు అయితే గనక ఐడి కార్డులు ఉన్నాయో లేదో చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కోణసీమకు వచ్చే బస్సులు కూడా పూర్తిగా డిపోలకే పరిమితం చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే గనక ఇటు మంత్రుల ఇల్లు కూడా సడన్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఇప్పుడు పోలీసులు నాలుగు జిల్లాల ఎస్పీలు సూపరింటెండెంట్ ఎస్పీలు మొత్తం అందరూ కూడా కోణసీమ జిల్లాలోనే ప్రహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసులు ప్రహారా కాస్తారని చెప్పొచ్చు. అయితే కోణసీమ జేఏసీ నాయకులు ఈ రోజు కొత్తపేట నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తారనే ముందస్తు సమాచారంతో ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయిలత ఎస్ చిరంజీవి, అలాగే ఇంత రణరంగంగా మారింది, సో అక్కడ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? అయితే పోలీసులు అయితే కూడా ఇప్పుడు ఎక్కడ వ్యాపార సంస్థలు ఏది కూడా బంద్ అయితే లేదు. యథాపథంగా ఎవరి వ్యాపార సంస్థలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. అయితే ఇటు రెండు వర్గాలుగా కూడా ఇటు కొంతమంది కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కావాలని, మరికొంతమంది చారిత్రాత్మకంగా ఉన్న కోనసీమ జిల్లాను కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని రెండు వర్గాలు బాహాబాహీగా ధర్నాలు ఈ చేపట్టడం జరిగింది. నిన్న రాత్రి చూస్తున్నట్లయితే గనక దళిత సంఘాల నేతలు రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని అనేక వర్గాల నుంచి కూడా డిమాండ్ రావడంతో ఈ డిమాండ్ ను నెరవేర్చాలని కూడా కోనసీమ జేఏసీ సభ్యులు పిలుపునిస్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే గనక మన హోమ్ మినిస్టర్ తానైతే వెంటనే ఇది రాజకీయ పార్టీల కుట్రగానే ఆవిడ అభిబంధించడం జరిగింది. అయితే దీన్ని జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కూడా దీన్ని పూర్తిగా ఖండించారు. ఇది కోనసీమ జిల్లా అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం అని, దీన్ని ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా ఇది జిల్లాకు పేరు మార్చడం చాలా దురంతకర అంశమని ఆరోపిస్తున్నారు సాయిలత. ఎస్ చిరంజీవి, అలాగే ఇది కేవలం జిల్లా పేరు మాత్రం మార్చడం కోసమే ఇంత విద్వాంసం సృష్టించారంటారా, లేకపోతే వేరే కక్షపూరితంగా ఏదైనా ఉందంటారా? అయితే ఇప్పటికే జిల్లాల విభజన జరిగినప్పటి నాటి నుంచి కూడా ఎక్కడో చెదురుమదురు జిల్లాకు వచ్చి పేర్ల విషయంలో చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగాయి తప్ప ఎక్కడా కూడా పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే అనూహ్యంగా జిల్లా విడిన 3 నెలల తర్వాత ఇటు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో ఇక్కడ ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అయితే ఇక్కడ ఈ రోజు చూసుకున్నట్లయితే గనక నిన్న జిల్లా ఎస్పీ డిఎస్పీ పోలీసులకు కూడా నిన్న గాయాలు జరగడం జరిగింది. స్కూల్ బస్సులను దంపం చేయడం జరిగింది. స్వల్పంగా పోలీసులకు కూడా గాయాలు జరగడం జరిగింది సాయిలత. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. సో చెప్పండి కేశవ్ గారు, ఇప్పుడు ఇంత రణరంగం సృష్టించింది, సో అధికారి పార్టీ నిర్ణయం అంటారా, లేదంటే శాంతి భద్రతల వైఫల్యమే కారణం అంటారా? రైట్, సాయిలత క్లియర్గా చిరంజీవి చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే అమలాపురం ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. దీని వెనుక రాజకీయ కుట్ర ఏదో దాగి ఉంది. దాన్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. వైఫల్యం అనేది 2 దశలుగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ముందుగా ఈ 20వ తారీఖు నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలానే శాంతియుతమైనటువంటి ప్రదర్శనలు, నిరసన పత్రాలు, విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. మరోవైపు నుంచి వాట్సాప్లో ఈ మెసేజ్లు షేర్ చేసినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో కొంతమంది దుండగులు దాడి చేసినటువంటి సంఘటనలు కూడా కొన్ని వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన పోలీసులు స్పందించకుండా కొంత ఉదాసీనంగా ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికుల అభిప్రాయం. మరోవైపు నుంచి నిరసన తెలియజేయడం కోసం లేదా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం అనుమతిచ్చినా కానీ పోలీసులు కొంత నిరంకుశంగా వ్యవహరించారు. పోలీసులు అక్కడికక్కడ ఆపడం ద్వారా మొబైల్ ఫోన్లు చెక్ చేయడం, కావలసిన వాళ్ళని మాత్రమే పంపించడం, మిగతా వాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, అలానే కోనసీమ జిల్లా సాధన సమితి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత రెచ్చగొట్టే చర్యలుగా ఆ సందర్భంలో ఒక ఆ గ్రూప్ సైకాలజీ అందరూ జనం మీద జనం అందరూ కూడా
రోడ్డు పైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆపలేని పరిస్థితులు కొన్ని దృశ్యాలు ఉన్నాయి. బ్యారికేడ్లన్నీ కూడా తోసేసినటువంటి క్రమం, అలానే పోలీసులు కాళ్ళపైన లాఠీ చార్జీలు చేస్తున్నటువంటి పరిస్థితులు, నిరసన పత్ర విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి కూడా మమ్మల్ని అనుమతించలేదు అనేటువంటి వాదనని జిల్లా సాధన సమితి నాయకులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. అలానే ప్రజలు కూడా చాలా సంయమనంతోనే ఉన్నారు. కొంతమంది విద్రోహ శక్తులు ఈ ఆందోళనలో జ్వరబడి రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడ్డారు అని పోలీసులు చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. అలానే ఏలూరు రేంజ్ డిఐజీ ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలనలోకి తీసుకుని ఆయన తన కంట్రోల్లోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి విషయాలపైన నిరంతరం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు వాస్తవంగా ఎవరు ఏం చేశారు అనే విషయాన్ని బయటకు తీసుకొస్తారు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల ద్వారా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే రాజకీయ ప్రలాపంలో పేలుతున్న వారు మాత్రం కొంత నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి అది ఇంకా మంచిది. కేవలం కొంతమంది రాజకీయ నాయకులను కొన్ని పార్టీలను టార్గెట్ చేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మరొక దిశగా మారేటువంటి అవకాశం, ప్రమాదం కూడా ఉందని చెప్పని గమనించాల్సిన అవసరం ఉంది సాయిలత. ఎస్ కేశవ్ గారు, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము కోనసీమ మీద పేరు మీద జనసేన అని చెప్పి పేరు పెట్టారు. సో ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారు? తానేటి వనిత చేసిన వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారు? ఇప్పుడు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఈ విషయం పైన ఏం చెప్పాలి అనేటువంటి అంశాన్ని నిన్న ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా చెప్పారు. నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన తక్షణం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా వివాదాస్పదం చేసే ప్రయత్నం జరుగుతోంది. అది దురదృష్టకరం. ఎందుకంటే సంఘటనలో జరిగినటువంటి సీరియస్నెస్ను బట్టి ఇమ్మీడియట్గా ఆయన రిప్లై ఇచ్చేటువంటి, ఆయన రియాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ సంఘటనలపైన స్పందిస్తూ హోంమంత్రి చాలా స్పష్టంగా దీని వెనుక జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా చేసేటువంటి ఆరోపణల ద్వారా ప్రయోజనం లేదు, జనసేనకి అటువంటి ఆలోచన లేదు. పైగా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం పైన జనసేన పార్టీ ఆ నిర్ణయాన్ని స్వాగతించింది. అలానే తెలుగుదేశం పార్టీ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అవసరమే లేదు, నిరసనలకి తెరతీయాల్సినటువంటి అవసరమే లేదు అనేటువంటి విషయాన్ని ఆ పార్టీ నాయకులు చెప్పారు, జనసేన పార్టీ నాయకులు చెప్పారు. పవన్ కళ్యాణ్ స్పెషల్గా ఆయన రిలీజ్ చేసినటువంటి నోట్లో ఈ విషయాన్ని మరీ ప్రస్తావించారు. అంబేద్కర్ పేరును వివాదాస్పదం చేయడం అనేది బాధాకరం. అటువంటి అవసరం జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఆ మహనీయుడిని ఒక ప్రాంతానికి పరిమితం చేసి చూడాలని మేము అనుకోవడం లేదు. ఆయన దేశం మొత్తానికి కూడా చిరస్మరణీయుడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి విమర్శల పరంపరను చూస్తే ఒకవైపు మంత్రి దాడిశెట్టి రాజా కావచ్చు, అలానే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఘాటుగా పరుషు పదజాలంతో పవన్ కళ్యాణ్ని, అలానే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ కింద యాక్షన్ చేశారు అనేటువంటి వాదనను చేసి ఈ రెండు పార్టీలకి ఒక అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఈ రెండు పార్టీలకి ఒక పొత్తుని జతగలిపేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ విమర్శలుగానే చూడాలి. వీటికి ఖచ్చితమైనటువంటి సమాధానం పవన్ కళ్యాణ్ చెబుతారు. అలానే ఆయనకు ఒక క్లారిటీ ఉంది, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేటువంటి దానిపైన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు సేకరించారు. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితమే జనసేన పార్టీ నాయకులు కోనసీమ జిల్లాలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఒక వ్యక్తి సాయి అనేటువంటి ఒక వ్యక్తి కొందరి ప్రోద్బలంతో అటు కోనసీమ జిల్లాకి అనుకూలంగా, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అనుకూలంగా రెండు రకాలుగా కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆ వ్యక్తికి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పరిచయం ఉంది, అలానే వైసీపీ ఎంపీతో పరిచయం ఉంది. వీళ్ళందరితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పిన జనసేన పార్టీ నాయకులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి రెండు రోజుల క్రితం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఘటనలు, నిన్న జరిగినటువంటి ఘటనలు, ఈరోజు ఉదయం నుంచి భౌతికంగా జరిగినటువంటి దాడులు, ఈరోజు జరిగినటువంటి విమర్శల పరంపర, ఈ రెండింటినీ క్రోడీకరించి చూస్తే కనుక ఇది ఒక రాజకీయ దుమారం దాగి ఉంది. దీని వెనుక ఏం జరిగింది అనేది వెలికి తీయాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉంది. ప్రభుత్వం పోలీసులకి ఆ మాత్రం స్వేచ్ఛనివ్వడం ద్వారా పోలీసులు వెలికి తీసినటువంటి వాస్తవాలను ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేయాలి. తప్పితే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల రాజకీయ విమర్శలు చేస్తే మరింత అయోమయానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్లో సమాధానం ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సాయిలత. ఎస్ కేశవ్ గారు, అలాగే ఇప్పుడు ఇంత విధ్వంసం జరిగింది, ఇప్పుడు కోనసీమ జిల్లా పేరులో ఏదైనా మార్పు రావచ్చు అంటారా? ఇంత విధ్వంసానికి దారితీశారు వారు ఏదైనా? వాస్తవానికి సాయిలత ఇక్కడ ఏం జరుగుతుందంటే జిల్లా పేరు అనేది కేవలం ఒక అంశం మాత్రమే, దాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ క్రీడ జరుగుతుంది అక్కడ.
కులాల వారీగా చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అదే విధంగా కాపు సెట్టిబలిజ సామాజిక వర్గాలు కూడా సమాన స్థాయిలో ఇంచుమించుగా సమాన స్థాయిలో ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా జనాభా ప్రాతిపదికన దృష్టిలో ఉంచుకునే ఆ నియోజకవర్గాలు రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ఈక్వేషన్ కనుక మనం కరెక్ట్గా విశ్లేషించి చూస్తే ఎస్సీలకి కాపులకి లేదా సెట్టిబలిజలకి మధ్య ఒక సంఘర్షణ పూరిత వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలి అనుకునే వాళ్ళందరూ ఎస్సీ అనుకూలవాదులుగా, పెట్టొద్దు అన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం ద్వారా, అంటే కమ్మ సామాజిక వర్గం వెనక నుంచి దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కులాల వారి చీలికలను తీసుకొచ్చే ప్రయత్నం దీని వెనకాల స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంగా ఇలాంటి కుట్రలు చేయడం అనేది మామూలు విషయంలో కాదు, సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి కుట్రగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. వాస్తవం ఏంటనేది ప్రజల ముందరకు రాకుండానే రాజకీయ విమర్శలు చేయడం అంతకంటే హేయమైన చర్య. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది కూడా గెజిట్ కాదు, కోనసీమ జిల్లా పేరు ఇంకా మార్చలేదు. కోనసీమ జిల్లా పేరు ఇప్పటికీ కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చేటువంటి ఆలోచన ఉంది. దీనిపైన అభ్యంతరాలు ఉంటే ప్రజలందరూ తెలియజేయగలరు అనేటువంటి వాదనను ఇచ్చే అనేటువంటి ప్రకటనను మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాబట్టి ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది, లేదా ప్రభుత్వం మేము అంబేద్కర్ పేరు పెడదామనుకుంటే కొంతమంది కుట్రదారులు అంబేద్కర్ పేరుని తొలగించేలాగా రాజకీయ కుట్ర చేసి విధ్వంసం సృష్టించారు, అందుకే మేము వెనకడుగు వేసామనేటువంటి నెపం విపక్షాల మీద నెడుతుందా, లేదా ఈ శాంతియుతమైనటువంటి జీవనాన్ని డిస్టర్బ్ చేయకుండా కోనసీమ జిల్లా పేరుని యథాతథంగా కొనసాగిస్తాం, అంబేద్కర్కి సంబంధించి అక్కడ దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయొచ్చు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇందాక జీవీఎల్ నరసింహారావు గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన కూడా ఇన్ని నవరత్నాలకు ఆ పథకాల్లో ఒకదానికి అంబేద్కర్ పేరు పెట్టకుండా జిల్లాల విషయంలో ఎందుకు రాజకీయం చేస్తారనేటువంటి నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవానికి వ్యక్తిగతంగా నన్ను అడిగితే కూడా అంబేద్కర్ ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి, ఒక గల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ దేశం మొత్తానికి సంబంధించినటువంటి వ్యక్తి. భారతీయ ఆత్మని వాస్తవంగా ప్రపంచం ముందు ఆవిష్కరించడంలో కృషి చేసిన మహనీయుల్లో ఆయన ఒకటిగా మనం గుర్తించాల్సి ఉంది. అలాంటిది ఈరోజు ఆ జిల్లాకు పేరు పెట్టడం వల్ల, పేరు పెట్టకపోవడం వల్ల అంబేద్కర్ గొప్పతనం తగ్గిపోదు, అంబేద్కర్ విలువ తగ్గిపోదు. ఈ విషయాన్ని పేరు పెట్టాలని కోరుతున్న వాళ్ళు, పెట్టకూడదని కోరుతున్న వాళ్ళు కూడా మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ ఒక వ్యవస్థ. ఈ దేశంలో నాకు విగ్రహాలు పెట్టి పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట ఆయన బతికుండగానే చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన వీధికి విగ్రహాలు పెడుతున్నారు, ప్రతి చోట రాజకీయం చేసేటువంటి విషయంలో అంబేద్కర్ పేరును ఉపయోగిస్తారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మానవ సమాజాన్ని, ముఖ్యంగా భారతీయ సమాజాన్ని, కుల సమాజాన్ని కులాల వారీగా చీల్చేటువంటి చర్యగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ అంశాలను పక్కన పెట్టి ప్రజల ఆవేశాలకు లోను కాకుండా హింస దేనికి పరిష్కారం కాదు, తమ డిమాండ్ని చెప్పాలనుకుంటే ప్రభుత్వం చెప్పినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి వినతుల వెల్లువని కల్పించండి, అంబేద్కర్ పేరు పెట్టమని అడిగేవాళ్ళు అదే దానిపైన వినతులు ఇవ్వండి, అంబేద్కర్ పేరు వద్దు కోనసీమ జిల్లాగానే ఉండాలనుకునేవాళ్ళు దానిపైన వినతులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలని ప్రజాస్వామికంగా వచ్చేటువంటి ఈ హక్కును ఉపయోగించుకోవడం ద్వారా ఒక రకంగా ఇది ఒక ఓటింగ్ ప్రక్రియ లాంటిది కోనసీమ జిల్లా వాసులకి. కోనసీమ జిల్లా వాసులందరూ దీనిపైన స్పందించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే మెజారిటీ అభిప్రాయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవించక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలకు మననంలోకి తీసుకోవాలి. అది మానేసి రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తామంటే, ప్రజాధనం దుర్వినియోగం అయితే మళ్ళీ ప్రభుత్వం ఎక్కడి నుంచి వసూలు చేస్తుంది? ప్రజల నుంచే కదా వసూలు చేసేది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు సంయమనం పాటించాలి, రాజకీయ వాదులు సంయమనం పాటించాలి, అలానే జిల్లా సమితి పేరిట ఆందోళన చేస్తున్నటువంటి వాదులు కూడా దిశానిర్దేశం చేసే విధంగా వ్యవహరించాలి తప్పితే ఇలా హింసాత్మక ఘటనలకు ప్రోత్సహించే విధంగా వ్యవహరించకూడదని 99 టీవీ మనవి చేస్తోంది. అలాగే ఇప్పుడు మనం